పశ్చిమ బెంగాల్లో డాక్టర్ పై అత్యాచారం, హత్యకు నిరసనగా రుద్రంగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు స్థానిక ఇందిరా చౌక్లో మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ హర్నాథ్ రాజు మాట్లాడుతూ, దేశంలో మహిళలకు రక్షణ కరువైందని, అత్యాచారానికి గురైన మౌమిత ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరినట్టు తెలిపారు. అలాగే అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈ నెల ఆగస్టు 9న జరిగిన వెస్ట్ బెంగాల్లో జరిగిన దుర్ఘటన, దానికి నిరసనగా ఈరోజు మా కృష్ణవేణి విద్యార్థులు మరియు మా పాఠశాల హైస్కూల్ సిబ్బంది మన రుద్రంగి మండలం వల్ల ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర మానవ హారం నిర్వహించడం జరిగింది. నిజానికి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, 2 రోజుల ముందు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంది భారతదేశము. 2 రోజుల తర్వాత అన్నా చెల్లెల అనుబంధంగా రాఖీ పండుగ జరపబోతుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలి. అట్లాంటి భావాలు పిల్లల్లో ఉండొద్దు అనే ఉద్దేశంగా మేము ఈరోజు పాఠశాల హైస్కూల్ విద్యార్థులతో మానవహారం నిర్వహించి వాళ్ళకి జరిగిన సంఘటనను విశదీకరించి ఇట్లాంటి పోకడలకు పిల్లలు ఎలాంటి పోవద్దు అని చెప్పేసి పాఠశాల విద్యార్థులు మరియు మా హైస్కూల్ సిబ్బంది అందరికీ వివరణగా చెప్పడం జరిగింది. సో ఈ సంఘటనను నిరసనగా మేము ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.